మకర రాశి వారికి 11వ తారీఖు నవంబర్ నెల 2024 నుండి 20వ తారీఖు 11వ నెల 2024 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి దాన్ని సశాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి నిజానికి శని ద్వితీయ స్థానంలో వక్రగతిలో ఉన్నారు, కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఈ 10 రోజుల్లో శని భగవానుడు వక్ర మార్గాన్ని విడనాడి రుజు మార్గంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ కారణం చేత ఇక్కడ మకర రాశి వారికి వక్రగతిలో ఉన్నటువంటి 6 రోజులు మకరంలోనే అంటే జన్మంలోనే శని భగవానుడు ఉన్నట్లుగాను, తదుపరి 4 రోజులు కుంభంలో అంటే ద్వితీయ స్థానంలో ఉన్నట్టుగాను శని భగవాను యొక్క ఫలితాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు శని భగవానుడు 1, 2 స్థానాలు 1, 2 స్థానాలు ఏ స్థానాల్లో ఉన్నా ఫలితం మాత్రం మనకి అనుకూలమైన ఫలితాలు లేవు, ప్రతికూలమైన ఫలితాలే ఉన్నాయి. తద్వారా మన ప్రవర్తనలో కొంచెం తేడా రావటము, కొంచెం అనారోగ్య సమస్యలు పొడసూపటము. ఇక ద్వితీయ స్థానంలో సంచారం చేసే 4 రోజుల్లో కనుక తీసుకున్నట్టయితే కొంచెం ధనానికి ఇబ్బంది పడటము, మాటలో కొంచెం కఠినత్వం పెరగటము, ఆ మాట కఠినత్వం ద్వారా కొంతమంది శత్రువులుగా మారటము, అలాగే కుటుంబ సమస్యలు, భార్య పిల్లలు కొంచెం వాళ్ళు హర్ట్ అవటం మన మాటల ద్వారా ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి మాత్రమే నేత్రాలకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఈ శని భగవానుడి ద్వితీయ స్థాన సంచారం వల్ల జరిగే అవకాశం దానికి గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే ఈ మకర రాశి వారికి రాహువు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. రాహు తృతీయ స్థాన సంచారం వల్ల మనకి వచ్చే అనుకూలమైన ఫలితాలనే ఇస్తారు. ఆయన మనం నివసించేటటువంటి ప్రదేశంలో అంటే ఇంటి చుట్టుపక్కల వారు కానివ్వండి, ఆఫీసులో మనకంటే పై ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వారు కానివ్వండి, క్రింది స్థాయిలో మన కింద పనిచేసేటటువంటి వారు కానివ్వండి, అట్లాగే వ్యాపార స్థలంలో మన దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనకు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తూ ఉంటారు. తద్వారా మనకి మంచి మాట, మనకి కోఆపరేషన్ ఇవ్వడం ద్వారా వ్యాపారం మరింత ముందుకు వెళ్ళే అవకాశము, ఇట్లాంటివన్నీ శుభ పరిణామాలన్నీ కూడా మనకి తృతీయ స్థానంలో ఉండటం వల్ల రాహు సంచారం మనకి శుభప్రదమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నది. ఇకపోతే ఈ మకర రాశికి పంచమ స్థానంలో గురు సంచారం జరుగుతోంది, అదే వక్రగతి ద్వారా జరుగుతున్నది. కానీ ఇక్కడ వక్రగతి ద్వారా మన చతుర్థ స్థాన ఫలితాలను మనం చెప్పుకోవాలి. గురువు చతుర్థ స్థాన సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను అయితే ఇవ్వదు, చెప్పాలి అంటే ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు అమ్మగారు కావచ్చు, అమ్మమ్మగారు కావచ్చు, ఇట్లా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి కొంచెము ఆరోగ్యం బాగలేకపోవటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే విద్య, భూమి, గృహం, వాహనం ఇలాంటి సౌఖ్యాలన్నీ కూడా మనకన్నీ ఉండి కూడా మనం అనుభవించలేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి చతుర్థంలో గురు సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఇక్కడ కళ అంటే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏదో అమ్మాయిని చూసి వచ్చారు, వాళ్ళు తర్వాత చెప్తామన్నారు, తీరా అక్కడేమో కొంతమంది నచ్చింది అంటారు, మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. ఇలాగా మొత్తం మీద వివాహ విషయంలో కొంచెము గందరగోళ పరిస్థితులు అన్నీ నెలకొల్పుతాయి. అవి గందరగోళ పరిస్థితులు అయినప్పటికీ కూడా మనకు అనుకూలంగా ఉండవు, ప్రతికూలంగానే ఉంటూ ఉంటాయి. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అలాగే కొంచెం భార్యాభర్త ఒకవేళ వివాహం అయిన వాళ్ళు కనుక ఉన్నట్టయితే వాళ్ళ భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం భార్య కొంచెం వ్యతిరేక భావాలు చెప్పటము, తెలియజేయటము, అలాగే మనం ఎవరితోటైనా భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్టయితే వాళ్ళ మధ్యన మన మధ్యన కూడా ఇదే విధమైనటువంటి భావాలు కొంచెం అను
ఒక సమయ ఒక కలిసి ఉండకుండా వారి భావాలు వేరు, వీరి భావాలు వేరుగా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా సప్తమ కుజుని యొక్క ప్రభావంలో జరుగుతూ ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం మంచి ఫలితాలను, అది కూడా కేతు కూడా మంచి ఫలితాలను ఇవ్వజాలండి. అక్కడ కూడా మనకి ఏంటంటే ఈ వాహన సౌఖ్యము, ఈ ఇంటి సౌఖ్యం ఇట్లాంటివన్నీ కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవి మనకి రావండి. అలాగే కొంచెము దైవభక్తి కూడా కొంచెం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏదో గుడికి వెళ్ళాం రోజు అనుకుంటూ ఉంటారు, ఎందుకనో ఈ వారం 10 రోజుల్లో మనం రెగ్యులర్గా గుడికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు కూడా ఆ కేతు భగవానుడు కొంచెం ఆటంకాలు కలిగించేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి కేతు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక దశమ స్థానంలో కనుక తీసుకున్నట్టయితే దశమ ఏకాదశ స్థానాలలో మనకి రవి భగవానుడి యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ ఒక 6 రోజుల పాటు దశమ స్థానంలోను, ఏకాదశంలో ఒక 4 రోజుల పాటు సంచారం జరుగుతోంది. ఈ 4 ఈ మొత్తం మీద ఈ 10 రోజుల్లో కూడా దశమ ఏకాదశ స్థానాలు రెండింటిలోనూ కూడా శుభప్రదమైన ఫలితాలనే రవి భగవానుడు ఈ మకర రాశి వారికి అందిస్తూ ఉన్నారు. తద్వారా దశమ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ కొంచెం ఒక ఉద్యోగంలో ఒక కమాండింగ్, అలాగే మంచి పరిజ్ఞానం, రాజకీయ పరిజ్ఞానం, రాజకీయ నాయకులకి రాజకీయాల్లో ఉండేవారికి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు, బయట ఏదో చిన్న ఉద్యోగం లేదా వృద్ధి వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా అక్కడ మీద ఒక కమాండింగ్ రావటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా దశమ స్థానంలో ఉన్నప్పుడు, ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు మంచి లాభాలు రావటము, అలాగే కొంచెం ఆదాయం పెరగటము, అలాగే ఏదైనా వ్యవహారం చేసినప్పుడు అందులో ఒక మంచి నైపుణ్యం సంపాదించడము, ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏకాదశ స్థానంలో రవి భగవాను యొక్క ఫలితాలు మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే శని భగవాను యొక్క ఫలితాలు మనం చెప్పుకోవడం జరిగింది కదండి. ఇప్పుడు 2 స్థానాల్లో మనం దీన్ని చెప్పుకున్నాము, జన్మంలో ఉన్నప్పుడు, ద్వితీయంలో ఉన్నప్పుడు కూడా మంచి ఫలితాలు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ నవగ్రహాల వల్ల కలుగుతున్నాయి. ప్రతికూలంగా కొన్ని ఉన్నాయి, అనుకూలంగా కొన్ని ఉన్నాయి. మనం వాటిని అన్నింటినీ చేసుకోవాలంటే డైలీ ప్రతినిత్యము ఈ నవగ్రహ మంత్రమో స్తోత్రమో ఏదో ఒకటి చెప్పుకోండి. చెప్పుకున్నట్టయితే ఈ చిన్ని చిన్న వాటికి ఇది రాశిగతమైనటువంటి ఫలితాలు మాత్రమే, వ్యక్తిగతమైనటువంటివి కాదు. దీని ప్రభావం చాలా తక్కువ. అలా అని చెప్పి తీసి పక్కన పెట్టడానికి లేదు. అందుచేత చేసుకోండి, మీ జీవితం అంతా నల్లేరు మీద నడకలాగా చక్కగా సాగిపోతూ ఉంటుంది. ఆ విధంగా పనిచేయండి. శుభం భూయాత్. ఇక పరిష్కారాల విషయానికి వస్తే ఇప్పుడు జరుగుతున్నది కార్తీక మాసం. ఈ కార్తీక మాసము శివుడికి ఈశ్వరుడికి ఇద్దరికీ కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. నిజానికి శివుడు వేరు విష్ణువు వేరు కానే కాదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణు, విష్ణోచ్య హృదయం శివ అని చెప్పేసి మనకి వేద మంత్రాలు చెప్తున్నాయి. శివుడు వేరు విష్ణువు వేరు కాదు. ఆయన హృదయంలో ఈయన ఉన్నాడు, ఈయన హృదయంలో ఆయన ఉన్నాడు, వాళ్ళిద్దరూ ఒకటే. యథాంతరం నా పశ్యామి, వాళ్ళిద్దరినీ వేరు వేరుగా చూడరాదు అని చెప్పేసి మనకి వేదాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ప్రకారం ఆయన వేరు ఈయన వేరు కాదు. ఒకవేళ విడగొట్టి మీ భావన అలాగే ఉంటే కూడా దానికి కూడా పరిష్కారం మన ఇంటిలోనే, రూపాయి ఖర్చు లేకుండా ఇంటిలో చేసుకునే పూజలోనే ఈ నవగ్రహాలకే కాకుండా అన్ని పరిష్కారాలకి మార్గాలు ఈ పూజల ద్వారా మనకు ఉన్నాయి. నవగ్రహాల పరిష్కారంగా ఈశ్వరుడి అభిషేకం కూడా ఒకటి అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. ఆ విధంగా కార్తీక మాసంలో శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైందని చెప్పేసి పురాణాల్లో చెప్తున్నారు. అలాగే కార్తీక దామోదరుడు అని చెప్పేసి విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతిపాత్రమైనది అని చెప్పేసి ఈ మాసాన్ని చెప్తున్నారు. ఇద్దరికి సమానమైనటువంటి ఈ పూజా విధానాలు మనకి నిర్దేశించబడి ఉన్నాయి. కాబట్టి విష్ణువుకి శివుడికి అభిషేకం నెలలో ఒకసారి అన్నా చేసుకోండి. ఈ కార్తీక మాసంలో మాత్రం ఖచ్చితంగా మీరు చేసుకోండి, అభిషేకం చేసుకోండి. ఇది శివుడికి సంబంధించినటువంటి విషయాలు. అలాగే విష్ణుమూర్తి దగ్గరికి ఈ నెలలో వచ్చినట్టయితే మనకి ఈ ఏకాదశి ఒకటి ఉన్నది. అలాగే చాలా పూజలు కూడా మనకి
గోపాష్టమో ఏదో ఉంటుంది అది కూడా. ఇవన్నీ వైష్ణవానికి సంబంధించినటువంటివి ఉన్నాయి, అది కూడా చేసుకోండి. ఈ నెల రోజులు కూడా బయట వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చలిలో చిరు చలి ఉంటుంది, ఎండలో చిరు ఎండ ఉంటుంది, చిరు వేడి ఉంటుంది. ఈ 12 మాసాలలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, మార్గోహం మార్గశీర్షోహం అనేసి, మాసానం మార్గశీర్షోహం అని. కానీ నా విషయంలో మాత్రం కార్తీక మాసమే నాకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది, హోలీనెస్గా అనిపిస్తూ ఉంటుంది. అందుచేత మీరు దామోదరుని అయినా సరే శివుణ్ణైనా సరే మీరు ఇంట్లో రోజు పూజ చేసుకోండి, సాయంత్రం దీపం పెట్టుకోండి. ఇక కార్తీక పౌర్ణమి రోజుకి వచ్చినట్లయితే చాలామంది ఈ నెలలో ఏ రోజైనా సరే 365 ఒత్తులు 365 రోజులు అండి సంవత్సరానికి. ఆ రోజు పెట్టినటువంటి ఫలితం రావాలని చెప్పేసి ఆ 365 రోజులకు గాను 365 ఒత్తులు ఆవు నెత్తితో దీపం పెట్టినట్టయితే ప్రతి నిత్యము అంటే సంవత్సరం పొడుగునా దీపం పెట్టినటువంటి ఫలితం మనకి వస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్పారు. కాబట్టి అక్కడ మీరు ఆ 365 ఒత్తుల్ని శివ సన్నిధిలో కానీ విష్ణు సన్నిధిలో కానీ హరిహర క్షేత్రాల్లో ఎక్కడైనా సరే, రెండు కలిసిన గుళ్ళు కొన్ని ఉంటాయి, అది విడిగా ఇది విడిగా, ఎక్కడైనా సరే మీరు ఈ దీపాన్ని వెలిగించండి. మీరు మీ రోజు దీపం పెట్టి ప్రార్థించినటువంటి ఆ పుణ్యాన్ని మనం ప్రసాదించు తండ్రి అని ప్రార్థించండి. అలాగే ఇంట్లోవే ఇవన్నీ కొత్తవేమీ లేదండి, ఒక్క 365 ఒత్తులు కొంచెం నేర్చుకుంటా, దీనికి ఏముందండి. అలాగే ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి సమస్త దోషాలు పరిహారం చేయమని చెప్పేసి ప్రార్థించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ కార్తీక మాసంలో మీరు పొందగలుగుతారు. ఇది మాత్రం మీరందరూ గమనించండి, దైవభక్తిని పెంచుకోండి. దైవభక్తి పెంచుకుంటే పాపభీతి తగ్గిపోతుంది. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. మీరు అన్ని గ్రహాల యొక్క దుష్ప్రభావాల నుంచి కూడా తప్పించుకొని ఆనందమయమైనటువంటి జీవితాన్ని, ఆహ్లాదకరమైన జీవితాన్ని, ఆనందమయమైనటువంటి జీవితాన్ని పొంది సుఖశాంతులతో వర్ధిల్లుతారు.